నమస్కారం నా పేరు జానకి రావిన నేను లేడీ సూపర్ రైటర్ శ్రీమతి రావణోత్ర సువర్ణాకన్ గారి పెద్ద కోడల్ని మై ఇన్ లా ఇస్ ఎ ఫేమస్ తెలుగు నావలిస్ట్ షీ అ సోఫార్ రిటర్న్ అరౌండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నావల్స్ సిక్స్ హండ్రెడ్ షార్ట్ స్టోరీస్ అండ్ షీ స్టిల్ రైటింగ్ ఈరోజు నేను చదువుతున్న నవల కానుక నైన్టీన్ ఎయిటీ త్రీలో వనిత మంత్లీ మ్యాగజైన్లో ప్రచురింపబడింది దిస్ వాజ్ హర్ సెకండ్ నావెల్ మా అత్తగారు తన అన్ని స్టోరీస్లోనూ హీరోయిన్స్కి నదులు పేర్లు పెడతారు కానీ ఈ నవల్లో మాత్రం హీరోయిన్కి నా పేరు పెట్టారు బహుశా నేను కోడలుగా వస్తా అన్న వాడికి సిక్స్ ఛన్స్ చెప్పిందేమో సువర్ణాఖర్ గారు చాలా వర్క్ రైటర్ కామెడీ సస్పెన్స్ డ్రామా ఇలా చాలా జాన్ రాస్లో రాశారు ఈ నవల మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇలాంటివి ఇంకా వినాలనుకుంటే యూ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఎంజాయ్ ధనుర్మాసపు శీతకాలు సన్నగా వీస్తున్నాయి శివరామయ్య ఇంటి ముందు ఆయన మనుమరాలు జానకి వాకిలంతా చక్కగా ఊడిపించి పచ్చని కళ్ళాపు జల్లించి ఆ రోజు మధ్యాహ్నం పుస్తకంలో చూసి నేర్చుకున్న ముగ్గు వేయాలని సతమతమైపోతుంది పనిపిల్ల చంద్రి అప్పటికే ఆ ముగ్గును నాలుగు సార్లు చెరిపి నీళ్లు జల్లింది ముగ్గు కుదరక ఐదోసారి కాబోలు ఇద్దరు శ్రమ ఫలించి ముగ్గు బాగా కుదిరింది ముగ్గు డబ్బా చంద్రకి ఇచ్చేసి అలా పైకి దోపిన పరికినీ కూర్చొడు తీసి ఒకసారి దులిపి అన్ని కోణాల నుంచి తన ముగ్గు ఎంత బాగా కుదిరింది చూసుకుని చాలా బాగా వచ్చింది సుమి అన్నట్టు సంతృప్తిగా తల పంకించి ఇంట్లోకి వచ్చింది జానకి అయ్యాయ తల్లిని రంగవల్లులు కొట్టినట్టే అడిగింది జానకి మేనమావ భార్య శారద ఆ అయిపోయిందత్తా శారద కేసు చూడకుండానే ముగ్గు పుస్తకం పుచ్చుకొని గదిలోకి నడిచింది జానకి జానకి అంత తాపిగా జవాబు చెప్పడం శారదకి నచ్చలేదు అందుకే ఇందాక నుంచి చూస్తున్నాను నీ వరుస ఈ ముగ్గు మొదలుపెట్టి రెండు గంటలయింది ముగ్గు వంకతో కూర్చోవడం కాకపోతే ఇంతటి ముగ్గు ఆ చంద్రి వేయలేదా అంది కోపంగా ఇప్పుడు ఏమైందత్తా తన సహజ ధోరణిలోనే నవ్వుతూ అంది జానకి ఏమైందా ఇక్కడ చాకరీతో నేను చస్తున్నాను ఆ బాబుగాడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు కొంప నిండా జనం ఉన్నా అటు పుల్ల తీసి ఇటు పెట్టేవారు లేరు ఒక్కదాన్ని ఎన్నింటికని చావను శారద తన కోపాన్నంతా మాటల్లోనే స్పష్టం చేసింది ఇదిగో అత్తా ఇంక నేను వచ్చేశా కదా నాకు చెప్పు క్షణాల్లో చేసేస్తాను ఏ పనైనా అని చంద్రికేసి తిరిగి ఇదిగో చంద్రి ఆవుపాడంతా జాగ్రత్తగా తీసించు తెల్లారుజామున ఆ కాంతమ్మ పిల్లిలా వచ్చి మొత్తం పట్టుకుపోతోంది మనకి మనకింక గొబ్బిళ్ళే ఉండవు అంటూ దానికి ఆ పని ఆ ఇప్పుడు చెప్పత్తా ఏం చేయాలి బాబిగాడికి స్నానం చేయించినా అంది జానకి చిరునవ్వుతో వద్దులే తల్లి ఇంకా నీ ఏమైనా ఉంటే చూసుకో వాడికి స్నానం చేయించి రెండు గంటలు అయింది ఈ శీతకాలలో వాడికి ఇప్పుడు నీళ్లు పోయడం మీ మావయ్య చూస్తే ఇంకా నన్ను బతకనీయరు మూతి మూడు వంకర్లు తిప్పుతూ బాబిగాడిని చంకనేసుకుని పెరటి వైపుకి వెళ్ళిపోయింది శారద రాజమ్మ శివరామయ్య గారులకు నలుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల పెద్ద కొడుకు కామేశం హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్ భార్య భవానీ కాస్త నోటి దురుసుగల మనిషి వారికి విఠల్ సూర్యం ఇందిరా వాసంతి సంతానం విఠలకి మతిస్థిమితం లేదు మిగతా ముగ్గురు తెలివి గలవారే అయినా పెద్ద కొడుకు విఠల గురించి కామేశం దంపతులకు పెద్ద బెంగగా ఉండేది శర్మ కమల శివరామయ్య గారు రెండవ కొడుకు కోడలు దుర్గ వారి ఏకైక సంతానం ఇంకా రామచంద్రం అహల్య మూడవ కొడుకు కోడలు వారి సంతానం ప్రమీల ఆఖరివాడు గోపాలం అతని భార్య శారద వారికి నలుగురు మగపిల్లలు మిగతా ముగ్గురు పట్టణాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడిన గోపాలం మాత్రం పొలాలు చూసుకుంటూ పల్లెని అంటిపెట్టుకునే ఉన్నాడు నలుగురు మగపిల్లల తర్వాత పుట్టిన సుగుణ అంటే ఆ ఇంట్లో అందరికీ ప్రాణం పైగా అందాల రాసి అందుకే ఆ అమ్మే ఊరి వారందరి అభిమానానికి పాత్రురాలై ముద్దుబిడ్డగా పెరిగింది మునిపల్లె ఒక పెద్ద గ్రామం ఊళ్ళో అందరికీ పెద్ద తలకాయ శివరామయ్య గారు ఆయన మాట వేదవాకుగా భావించేవారు ఆయన పరోపకార బుద్ధి దైవచింతన తెలిసినవారు ఆయన్ని మరో దైవంగా భావించి గౌరవించేవారు సుగుణకి చిన్నతనంలోనే పెళ్లి చేసి పంపేశారు వరుణిది పక్క గ్రామమే కనుక అడపా తడపా ఆమె వస్తూ పోతూ ఉండడం మూలాన ఆమె లేని లోటు అంతగా కనిపించేది కాదు అల్లుడికి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా సత్సంప్రదాయంలో పుట్టినవాడు బుద్ధిమంతుడు అని శివరామయ్య గారు నిస్సంకోచంగా కన్యాదానం చేసేశాడు సుగుణకి పెళ్ళైన నాలుగేళ్ల తర్వాత జానకి పుట్టింది ఆ తర్వాత మరి కాన్పు రాలేదు సుగుణకి జానకి ఆరేళ్ల వయసులో ఉండగా సుగుణకి హఠాత్గా జ్వరం తగిలి రెండు మూడు రోజుల్లోనే పసిబిడ్డని దిక్కులేని దానిగా చేసి ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించింది సుగుణ భర్త మాత్రం టింగు అంటూ మర్నాడే పెళ్లిపేటలు కూర్చుని గయ్యాళి లాంటి ఇళ్లాలని తెచ్చి జానక్కి తల్లి ప్రేమే కాక తండ్రి ప్రేమ కూడా కరువు చేశాడు ఉన్న ఒక్కగానొక కూతురు పోవడంతో కృంగిపోయిన శివరామయ్య దంపతులు మనువరాల్ని సవిత్తల్లి పెట్టే ఆరళ్లు చూసి మరీ కృంగిపోయారు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి అల్లుణ్ణి బతిమాలి జానకిని తమ దగ్గరికి తీసుకొచ్చేశారు వదిలిందే చాలనుకున్న సవిత్తల్లి కూడా వెంటనే అంగీకరించి జానకిని తాతగారి వెంట పంపేసింది పాటు అమ్మమ్మగారింట్లో అపురూపంగానే పెరిగింది జానకి మేనమామలు భార్యాపిల్లలతో పండగలకి పబ్బాలకి వస్తూ పోతూ ఉంటే ఆ పిల్లకి ఎంతో సరదాగా ఉండేది కాల రథచక్రాల కింద శివరామయ్య పడి నలిగిపోయి సంసారాన్ని అస్తవ్యస్తంగా చేసిపోయారు పోయే ముందు జానక్కి ఏదైనా ఆర్థికమైన అండ చూపాలనుకున్న ఆయన కోరిక కోరికగానే మిగిలిపోయింది అప్పటి నుంచి జానకి జీవితంలో మార్పు కొట్టొచ్చినట్టు కనపడింది అమ్మమ్మ అధికారం అంతరించి అత్తల అధికారం చిగురించింది అత్తల మాటలకి మామయలు నోరెత్తలేరు సెలవులకి పిల్లలతో వచ్చిన వారందరికీ జానకి ఒక పనిపిల్ల పెద్ద భవాని బస్తీ నుంచి జానక్కి రిబ్బన్లని గాజులని తెచ్చి ఇస్తూ ఉండేది దానికే జానకి తెగ మురిసిపోయేది వంచిన నడుము ఎత్తకుండా ఏదో పని చేస్తూనే ఉండేది వేసంగి సెలవుల్లో ఆమెకు అసలు తీరేదే కాదు ఎంతోమంది పాలేళ్లున్నా పని మనుషులున్నా జానక్కి రెండు చేతులా పని ఉండేది చిన్నపిల్లలకి నీళ్లు పోయడం చాకింటి బట్టలు సద్దడం పాలు తీయించడం మజ్జిగ చిలికి వెన్న తీయడం ఇవన్నీ జానకే చేస్తూ ఉండేది తను కాకపోతే ఈ పనులన్నీ అమ్మమ్మే చేయాలి ఆవిడ చేత ఆ పనులు చేయించడం ఇష్టం లేని జానకి తనే చేసేసేది నిండా పదిహేనేళ్లు లేని ఆ పిల్ల విసుగు విరామం లేకుండా అన్ని పనులు చేస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూసేవారు అందుకే ఆ ఊరి వారందరికీ జానకంటే ఒక రకమైన అభిమానం ఇప్పుడు సంక్రాంతి సెలవులకి శివరామయ్య గారి కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు రావడంతో ఇల్లంతా చాలా సందడిగా ఉంది తన పనితో ఎంత అవుతున్నా ఇలా అందరూ కలిస్తే జానక్కి చెప్పలేనంత ఆనందం ఒంటరితనంతో విసుగుపోయిన ఆమె ఆ రోజుల కోసం ఎంతగానో ఎదురుచూసేది ఎవరెంత పౌరుషంగా మాట్లాడినా చిరునవ్వే సమాధానంగా వచ్చేది జానకి లేత పెదవుల నుంచి అత్తా ఈరోజు అందరి ముగ్గుల ముగ్గులకన్నా మన వాకిళ్ళలో ముగ్గువే ఎంతో బాగుంది అసలు నువ్వు చూసావా కొత్త ముగ్గుత్తా నిజం ఇంతకుముందు మన ఊళ్ళో ఎవ్వరూ చేయలేదు ఉత్సాహంగా చెప్తున్న జానకిని చూసి కాస్త సిగ్గుపడింది శారద ఇందాక అన్ని తిట్లు తిని అన్నీ వెంటనే మర్చిపోయి చకచకా పనులన్నీ ముగించి అమాయకంగా ముగ్గుని గురించి అడుగుతున్న ఆ పిల్లని సూటిగా చూడలేకపోయింది కూడా కానీ వెంటనే తేరుకుని కుతూహలంగా చూస్తూ అవును జానీ ముగ్గు చాలా బాగుంది అది సరే ఇంత పెందరాళే వేశావు కదా ఎవరు తొక్కరు చిరునవ్వుతో అడిగింది పోవత్తా ఎవరు తొక్కుతారు అంత తెల్లగా ముగ్గు కనిపిస్తుంటే అయినా మన వాకిలి మరీ రోడ్డు మీద లేదుగా ఇటెవరూ రారు ఇదిగో అత్త మాట గట్టిగా రవకు అమ్మమ్మ వింటుంది మన చంద్రి లేదు దాన్ని కాపలా పెట్టాను ఎవరూ తొక్కకుండా చూడమని రహస్యం చెప్పినట్టు చెప్పి అమ్మమ్మ పిలుపు వినిపించడంతో ఒక్క అంగలో హాల్లోకి వచ్చింది జానకి మర్నాడు జానకి సందిగొబ్బెళ్ళి పెట్టి స్నేహితులందరినీ పేరంటం పిలిచింది పెద్ద మావి కూతురు ఇందిరా వాసంతి రెండో మావి కూతురు దుర్గా మూడో మావి కూతురు ప్రమీల ఇంకా ఊళ్ళోని కన్నెపిల్లలు పిల్లలు అందరూ గొబ్బెమ్మల చుట్టూ చేరారు ఇందిరా వాళ్ళకి పేరంటమంటే చాలా సరదా పట్టణాల్లో ఇలాంటి వేడుకలు తక్కువ ఒక పీట మీద మూడు పెద్ద గొబ్బిళ్ళు పెట్టి పసుపు కుంకుమలు పూలతో అలంకరించారు అమ్మమ్మ పూజ అది చేయించాక ఆ గొబ్బి తట్టండర్రా అంది పిల్లలతో ఆవిడ మాటలకి పిల్లలంతా ముసిముసిగా నవ్వుకుంటూ గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ పాట మొదలుపెట్టారు సుబ్బి గొబ్బెమ్మ సుబ్బణ్ణి అవే చామంతి పువ్వంటి చెల్లెల్ని తామర పువ్వంటి తమ్ముణ్ణి అరటి పువ్వంటి అత్తానియావే అత్తాని అవే మల్లె పువ్వంటి మామాని బంతి పువ్వంటీ బావాని గుమ్మడి పువ్వంటీ గుమ్మాని కమలం పువ్వంటి కోడల్ని మొగలి పువ్వంటి అండర్రా మురిపంగా విసుక్కుంది రాజమ్మ గారు మొగలి పువ్వంటి మొగ్గుని అవే అంటూ నవ్వుతూ తుడుతూ పాట పూర్తి చేశారు చకచక అందరికీ పసుపు కుంకుమలు అందించి పళ్ళు ప్రసాదాలు పంచింది జానకి పేరంటాలంతా వెళ్ళిపోయాక అన్నీ సర్దించేసి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని విప్పిన పట్టులంగాని మడిచిపెడుతున్న జానకి తుళ్ళిపడి వెనక్కి తిరిగింది అక్కడ పెద్ద మామయ్య కొడుకు సూర్యం చేతిలో ఒక ఉమ్మెత్తకాయ పట్టుకుని చిలిపిగా నవుతున్నాడు ఏయ్ ఏమిటిది మేడమే చేత్తో రాసుకుంటూ అంది జానకి ఉమ్మెత్తకాయ్ తాపీగా అన్నాడు సూర్యం అయితే నా మేడ మీద ఎందుకు గుర్చో అబ్బా చూడు ఎంత బొబ్బెక్కిపోయిందో నిష్ఠూరంగా అంది జానకి ఏది చూడండి అంటూ దగ్గరికి చేరి మరోసారి మెల్లగా ఉమ్మెత్తకాయతో కూచ్చాడు సూర్యం ఇదిగో మళ్ళీ అయినా నీకు ఇదేం బుద్ధి ఉండు అత్తతో చెప్తా చెంగున గడపతాడపోతున్న జానకిని చెయ్యడ్డు పెట్టి ఆపాడు సూర్యం కాదు జాని నీకు మొగలి పువ్వు వంటి మొగుడు కావాలన్నావు కదా అందుకే బాగా ముళ్ళుండాలన్నమాట కానీ నాకు పెద్ద గోళ్ళైనా లేవే అందుకే ఈ కాయ తెచ్చాను మరి నన్ను చేసుకుంటావా చిలిపిగా అడిగాడు సూర్యం చి పోబావా బావా పదిహేనేళ్ల జానకి సిగ్గుల మొగ్గలైపోయి చెంపలు కందిపోగా ఒక్క ఉదుటను బయటపడింది సూర్యం మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తుండగా అమ్మమ్మ పక్కన చేరింది అమ్మమ్మ ఏమ్మా జాని ఆప్యాయంగా ఆ పిల్లని చేయి పట్టుకుని తన పక్కలో కూర్చోబెట్టుకుంటూ అడిగింది రాజమ్మగారు అదే అదే అమ్మమ్మ మొగలి పువ్వు వంటి భర్త కావాలని ఎందుకు కోరుకుంటారు చక్రాల లాంటి పెద్ద కళ్ళ నిండా కుతూహలం నింపుకుని అడుగుతున్న మనవరాల్ని మురిపంగా చూసింది రాజమ్మగారు అవునమ్మా మగవాడు మొగలి పువ్వులాగా ముళ్ళతో వాడిగా ఉండాలి అంటే ఆడదానికి విధేయుడై ఉండకూడదన్నమాట అలా అని తుమ్మముళ్ళులానూ ఉండకూడదు చిన్న ముళ్ళతో ఆకర్షణ కలిగి సువాసనలు వెదజల్లుతూ ఉండాలి అంటే పైకి ముళ్ళతో వాడిగా కనిపించినా మనసు సున్నితంగా ఉండి సువాసనలు వెదజల్లుతున్నట్టుండాలి అవసరమైతే ఆ ముళ్ళనే ఆయుధాలుగా ఉపయోగించి తన వారిని కాపాడుకోగల శక్తివంతుడై ఉండాలి అందుకే మల్లెపూల సున్నితంగా ఉండక మొగలి వాడిగా పరిమళభరితమైనట్టున్న భర్త కావాలని ప్రతి కన్యా కోరుకుంటుంది మనవరాల సందేహం తీర్చింది రాజమ్మగారు ఆ రోజు తియ్యని కలలెన్నో కని పరవశించిపోయింది జానకి మొగలి లాంటి భర్త కలలో కనిపించి కితికతలు పెట్టేశాడా కన్య మనసుని సాయంత్రం నాలుగు కావస్తోంది కాఫీలు టిఫిన్లు అయిపోయి అందరూ హాల్లో కూర్చుని కబుర్లలో పడ్డారు జానకి ఇందిరా వాసంతి ఓ మూలగా కూర్చుని చింతకింజలు ఆడుకుంటున్నారు జానకి ఆట ముందు మిగతా ఇద్దరికి ఆ ఆట అసలు రానట్టే లెక్క అయినా ఆడడం మానరు పట్నాల్లో పెరిగిన వారికి కేరమ్స్ చెస్ లాంటివి తప్పితే ఇలాంటి ఆటలు రావు అందుకే ఇక్కడికి వచ్చినప్పుడల్లా తప్పకుండా ఆడతారు పట్నంలో యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డ ఇందిరా వాళ్ళకి ప్రశాంతంగా ఉండే ఈ పల్లె అంటే చాలా ఇష్టం అదీ కాక ఇక్కడ బామ్మ ఏదడిగినా కాదనదు ముంజలు తేగలు జున్ను ఏ కాలంలో వచ్చేవి ఆ కాలంలో తినచ్చు సెలవులు నాలుగు రోజులు స్వేచ్ఛా విహంగాల్లా తిరగచ్చు అందుకే వాళ్ళకి అక్కడికి రావడం అంటే చాలా ఇష్టం ఆడవాళ్ళంతా కబుర్లల్లో పడ్డారు చంద్రి సామాన్లు తోముతోంది పెరట్లో రాజమ్మగారి కొడుకులు వరండాలో కూర్చుని ఏవో పొలాల గురించి మాట్లాడుకుంటున్నారు వాతావరణం అనుకూలంగా ఉందనుకున్న పెద్ద కోడలు విషయం మెల్లగా కలిపింది అత్తగారి దగ్గర అత్తయ్య జానీ పెద్ద మనిషి అయి మూడేళ్ళు కాల అంది నాంది వాక్యాలుగా అవును బాను రేపు చైత్రానికి మూడు కూడా నిండుతాయి ఏమిటో ఆ తల్లే బతికుంటే అచ్చట్లు ముచ్చట్లు చూసుకుంటూ సంబంధాల కోసం తిరిగే వయస్సు కొనగోటితో కన్నీరు తుడుచుకుంటూ అంది రాజమ్మగారు ఆ ఇప్పుడు మాత్రం ఏమైంది అత్తయ్య మనం అంతా ఉండి దానికి లోటు రానిస్తామా నిజమే భాను అదే నా ధైర్యమును హేమా హేమీలు లాంటి నలుగురు మేనమాములు ఉన్నారు తండ్రి పట్టించుకుపోతే మాత్రమే వారి కంటికి రెప్పలా చూసుకుంటారు మనస్ఫూర్తిగానే అంది రాజమ్మగారు చింతగింజలాడుతున్న జానకి తన పేరు వినిపించడంతో కుతూహలంగా ఒక చెవి అమ్మమ్మ వైపుకి వదిలింది భార్య మాటలు విన్న రాజమ్మగారి పెద్ద కొడుకు కామేశం రంగప్రవేశం చేశాడు అతన్ని చూసి మరదళ్ళు పక్కకి తప్పుకున్నారు అమ్మా ఈ వేసంగిలో మన జాని పెళ్లి చేసేద్దామమ్మా దానికి మనం కాక ఎవరున్నారు అది అసలే నోట్లో లేని పిల్ల అభిమానంగా మేనగోడలకేసి చూస్తూ అన్నాడు కామేశ్వం కొడుకు మాటలు విన్న రాజమ్మగారి మొఖం చాటంతయింది అలాగే అలాగేనైనా తప్పకుండా చేసేద్దాం నీ ఎరికలో మంచి సంబంధం ఏమైనా ఉంటే చూడు కట్నం ఎంతైనా సరే మంచి సంబంధం అయితే మాత్రం వదలకు కొడుకు కోడలు అలా మాట్లాడేసరికి ఆవిడికి ఎక్కినంత సంతోషంగా ఉంది ముఖముఖాలు చూసుకున్నారు భార్యాభర్తలు ఏంటమ్మా జానకి పరాయిదా నా మేనగోడలు నా ఒక్కగానొక్క చెల్లెలు కూతురు దాన్ని పరాయవాళ్ళకిస్తే సుగుణ ఆత్మ ఘోషించదు అయినా జానీ మరీ అమాయక పిల్ల దాన్ని ఏ దారిని పోయో దానయ్యకో ఇచ్చి మన చేతులు కడిగేసుకుంటే ఆ తర్వాత దాని సంసారం బాగుండకపోతే బాధపడేది మనమే కదా అందుకే నానుస్తున్న కొడుకుని అయోమయంగా చూసింది రాజమ్మగారు అవునత్తయ్య జానకిని మన విటలకిచ్చి చేస్తే బాగుంటుంది వాడికి అదంటే ఎంత ప్రాణమో ఎప్పుడూ అంటుంటాడు అమ్మ జానిని మన ఊరు తీసుకొచ్చి చదువు చెప్పిద్దామని అయ్యో అది అమ్మమ్మను వదిలి ఉండలేదురా అని నచ్చ చెప్పలేక చచ్చాననుకోండి అంతెందుకు జానకి మాత్రం విఠల్గాడంటే చచ్చే అభిమానం ఎప్పుడు విఠల్ బావా విఠల్ బావా అంటూ వాడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది తేనె సోనలు ఒలుకుతున్నట్టు మాట్లాడుతున్న కోడల్ని చూసి నిర్ఘాంతపోయింది రాజమ్మగారు ఏమిటి బంగారం బొమ్మ లాంటి జానకిని ఆ పిచ్చివాడికి ఇచ్చి కట్టాలా వాడు నా మనవడైతే కావచ్చుగాక కానీ తల్లిలేని గోవు లాంటి జానకిని పిచ్చివాడికి ఇవ్వమని అడిగినందుకు రాజమ్మగారికి వాళ్ళ మీద చెప్పలేనంత కోపం వచ్చింది అయినా తమాయించుకుని అలా కాదు కామేశం విఠలకి జానక్కి వయసులో బాగా తేడా ఉంది ఇదా అమాయకురాలు వాడా మతి స్థిరం లేనివాడు నెగ్గుకు రావడం దీనివల్ల కాదు నాయనా మనం ఏదో పరాయి సంబంధమే చూద్దాం మరో ప్రశ్నకి అవకాశం ఇవ్వకుండా పెరట్లోకి వెళ్ళిపోయింది రాజమ్మగారు కామేశం ముఖం పాలిపోయింది భవానీ ముఖం మరీ నల్లగా పింకులాగా అయిపోయింది కానీ అవసరం తమది కనుక కోపతాపాలని కాసేపు అవతలికి నెట్టి రాజమ్మగారిని అనుసరించారు లేదమ్మా వాడిప్పుడు బాగానే ఉన్నాడు పెళ్లి చేస్తే అంతా చక్కబడుతుందని డాక్టర్ అన్నాడు అయినా జానకంటే నాకు పగ ఏదో ఇద్దరు కళ్ళ ముందు పడి ఉంటారని కానీ అయినా నీ మనవడిని నువ్వే అలా తీసిపారేస్తే ఎలా అమ్మా కాస్త నిష్ఠూరం మరి కాస్త అనునయం కలిపిన గొంతుతో అన్నాడు కామేశం నిజమే నాయనా వాడు నా మనవడే వాడంటే నాకు ఎంతో ప్రేమ కూడాను కానీ తల్లి లేక తండ్రి ఉండీ లేని అది కూడా నా మనవరాలే దాని గొంతు కొయ్యను అదీగాక ఇది ఎదురుమేనరికం అవుతుంది కూడా ఇంకే విషయం వదిలేయండి గట్టిగా అనేసింది రాజమ్మగారు పెద్దమ్మయ్య వాళ్ళు బావకి తనని అనగానే పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డ జానకి అమ్మమ్మ చెప్పిన సమాధానం విని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ఆ రోజు నుండి ఇంట్లో రుసరుసలు ఎక్కువైపోయాయి రాజమ్మగారి మిగతా కొడుకులు కూడా మనసులో అంతగా ఇష్టం లేకపోయినా అన్నగారి పోరు పడలేక తల్లికి నచ్చ చెప్పి చూశారు జానకిని విఠలకిమ్మని ససేమిరా ఆవిడ ఒప్పుకోలేదు పైగా జానక్కు మంచి సంబంధం చూసి వెంటనే పెళ్లి చేసేయాలని కూడా అనుకుంది సంక్రాంతి ఎళ్ళుండనుగా పిల్లలంతా కలిసి శివాలయానికి వెళ్లారు అక్కడ రాలిన పున్నాక పూలన్నీ ఏరి దండగా అల్లి పూజారికిచ్చింది జానకి ఆయన దండ అమ్మవారి మెడలో వేసి అలంకరిస్తుంటే తన్మయత్వంగా చూస్తూ ఆ అమ్మవారి ఎంత మహిమగలదో ముఖంలో జీవకళ ఎలా తుణికిసలాడుతుందో వర్ణించి నుంచి చెప్తోంది మిగతా పిల్లలకి ఏమ్మ జానకి ఈ రోజు ఇంత ఆలస్యంగా వచ్చావే ప్రతిరోజు క్రమం తప్పకుండా వచ్చేదానివి ఈ మధ్యన రావటమే లేదు నీ దండలు లేక అమ్మవారు చిన్నబోయింది ఇప్పుడు చూడు ఆ దండ కానీ అమ్మవారు నవ్వలేదు చిరునవ్వుతో అన్నాడు పూజారి ఆయన మాటలకి కాస్త సిగ్గుపడింది జానకి కాదు తాతగారు ఎల్లుండి పండక్ కదా ఇళ్లన్నీ కడిగించి ముగ్గులు పెట్టేసరికి ఆలస్యం అయిపోయింది రేపు చీకటితో భోగి మంట వేసుకోగానే వచ్చేస్తాం పూజారిచ్చిన తీర్థం తీసుకుంటూ అంది జానకి ఇంతలో పాలేరు సుబ్బడు ఊరకలు పరుగులతో వచ్చాడు వాడి హడావిడి చూసి జానకి తెల్లబోయింది ఏమైందిరా ఏమిటా పరుగు ఆతృతగా అడిగింది మిమ్మల్ని ఓ పాలి అర్జెంటుగా రమ్మంటున్నారు పెద్దమాయి గారు గబగబా అన్నాడు సుబ్బడు ఎందుకురా అదేమో నాకు తెలవదు మీరు రండి వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయాడు సుబ్బడు వాడి ముఖంలో కంగారు చూసిన జానకి కాళ్ళు చేతులు ఆడలేదు వస్తాన్ తాతగారు అనేసి వెనుదిరిగింది పిల్లలు ఆమెను అనుసరించారు పరుగులాంటి నడకతో ఇల్లు చేరిన జానకి స్థాణువులా నిలిచిపోయింది అక్కడ దృశ్యం చూసి ఒక క్షణం మరుక్షణం కళ్ళు చీకట్లు కమ్మినట్లై అక్కడే కూలబడిపోయింది పెద్దవాకిలంతా జనంతో నిండిపోయింది వరండాలో మధ్యాహ్నం గంట శ్రమపడి తను వేసిన ముగ్గు ఆ ముగ్గు మధ్యలో తన ఏకైక శ్రేయోభలాషి అయిన అమ్మమ్మ నిర్జీవంగా పడుకుని ఉంది తలవైపు చిన్న ప్రమిదలో దీపం వెలుగుతోంది చుట్టూ అత్తలు మామలు కూర్చుని కన్నీళ్లు కారుస్తున్నారు కూలబడిపోయిన జానక్కిని అత్త భవాని పొదివి పట్టుకుంది తేరుకున్న జానక్కి పుట్టేడు దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చింది అమ్మమ్మ అంటూ శవం మీద పడిపోయింది నన్ను ఏం చేసిపోయావమ్మమ్మ ఇంక నాకు దిక్కెవరు అమ్మకన్నా ఎక్కువగా పెంచిన నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను అలా బతుకనమ్మమ్మ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా తొందరగా రమ్మని చెప్పిన నువ్వు తిరిగి వచ్చేవరకైనా ఆగలేక హృదయ హృదయవికారంగా ఏడుస్తున్న ఆ పిల్లని పట్టడం ఎవరి వల్ల కాలేదు అన్నింటికీ అతీతంగా ఉన్న రాజమ్మగారి భౌతిక కాయం నిద్రపోతున్నట్టుండి జీవకళ ఉట్టిపడుతోంది పెదవులపై చిరునవ్వు చెరగనే లేదు రాజమ్మగారింట పండగ ఛాయలు పోయి ప్రేతకళ ఆవరించింది బంధువులందరితో పాటు జానకి తండ్రి కూడా వచ్చాడు అత్తగారికి ధర్మోదకాలు వదలడానికి కూతురు మీద ఆయనకి అంతరంగంలో ఉన్న ప్రేమ పొంగి పరిలింది వెళ్లే ముందు జానకి దగ్గరికి వచ్చి ఆమెను పదవి పట్టుకుని రాతల్లి మన ఇంటికి వెళ్ళిపోదాం అమ్మమ్మ పోయాక ఇంకేముంది పిన్ని కూడా మునపట్ల అంత కఠినంగా ప్రవర్తించడం లేదు ఆప్యాయంగా అన్నాడు జానకి నిర్జీవంగా నవ్వింది లేదు నాన్న నేను ఎక్కడికి రాను నాకు ఇక్కడ బాగా అలవాటైపోయింది అయినా అమ్మమ్మ లేకపోతే మాత్రమే అత్తలు మామయ్యలు లేరు ఇన్నాళ్ళు వాళ్ళ అంగీకారం లేకపోతే అమ్మమ్మ దగ్గర ఉండగలిగేదా అన్న మెల్లగా అంది అవుననుకో కానీ మీ తమ్ముడు వాళ్ళు నేను చూడాలని ఎంతగానో అనుకుంటున్నారు ఒక్కసారి అలాగే ఎప్పుడైనా ఒకసారి వస్తాలే అందరినీ అడిగానని చెప్పు సున్నితంగా తన అసమ్మతిని చెప్పింది జానకి ఆ పిల్లకి తెలుసు తండ్రి తనని తీసుకెళ్తే ఆ పైన ఆయన పడే ఆకచాట్లు నిట్టూరుస్తూ బయటికి వెళ్ళిపోయాడు తండ్రి పక్క నుంచి తండ్రి కూతురు సంభాషణ విన్న భవానీ జానకి దగ్గరికి వచ్చి భలేవాడే మీ నాన్న ఇన్నాళ్ళూ లేని ప్రేమ ఇప్పుడు హఠాత్తుగా పుట్టుకొచ్చింది ఏమిటో అయినా చాలా చక్కగా సమాధానం చెప్పావు అంతెందుకు మేము లేము ఇన్నాళ్ళు కళ్ళల్లో పెట్టుకుని చూసి ఇప్పుడు ఆ ముసలాడు పోతే వదిలేస్తామా ఇదిగో జానీ నువ్వు మాతో పాటు హైదరాబాద్ వచ్చే భావం చేసుకోవద్దులే అంత ఇష్టం లేకపోతే బలవంతంగా కడతామా మేమైనా అభిమానం వలకబోస్తూ అంది భవానీ వద్దత్తా నాకు ఇక్కడే ఉండాలనుంది ఈ శివాలయం ఈ పొలాలు ఈ పొన్నాగ చెట్టు చూస్తుంటే నా బాధ కాస్త మర్చిపోగలను కళ్ళల్లో గిర్రు నీరు తిరుగుతుండగా మెల్లగా అంది జానకి అలా కాదు జాని అమ్మమ్మ లేని ఇంట్లో నువ్వు అసలు ఉండలేవని నాకు తెలుసు ఒంటరిగా ఉన్న నువ్వు మనసు బాగుండక ఏ అగత్యమైనా చేస్తే అమ్మో నేను ఇక్కడ నేను చనువుతో కూడిన స్వరంతో అంది భవాని బాధగా నిట్టూర్చింది జానకి అత్తా మనసు ఎంత చిత్రమైంది అమ్మమ్మ పోయినప్పుడు నేను చచ్చిపోవాలనుకున్నాను ఆవిడ లేకుండా ఒక క్షణం కూడా ఉండలేననిపించింది కానీ ఇప్పుడు బతకడం లేదు పదమూడు రోజులు గడిచిపోయాయి నేను పోయానా ఆవిడ శవం ఉన్న రాత్రి తప్ప కనీసం ఒక పూట తిండి మానానా అందుకే అమ్మమ్మ అంటూ ఉండేది చచ్చిన రోజు దుఃఖం మరనాటికి ఉండదు మరునాటి దుఃఖం మూడోనాటికి ఉండదని ఇందులో ఎంత సత్యం ఉంది కాలం ఎంతటి గాయానైనా మానపగలదు అందుకే నేను కొన్నాళ్లపాటు ఇక్కడే ఉంటాను కొనగోటితో కన్నీరు తుడుచుకుంటూ చిన్నత్త పిలుపుతో వంటింటికేసి నడిచింది జానకి మిగతా అత్తలు కూడా ఎవరికి వారే జానకిని తమ దగ్గర ఉంచుకోవాలని తెగ ఆరాట పడిపోయారు అందరి కోరికల్ని సున్నితంగా త్రోసిపుచ్చి శారదకి తృప్తినిచ్చింది జానకి అంత ప్రేమగా అందరూ ఎందుకు ఆహ్వానించారో జానకి బాగా తెలుసు ఎవరికీ తన మీద ప్రేమ లేదు వారి ప్రేమల్లా తన పనిపాటల మీద తన నిడారంబరత్వం మీద తను ఇలా ఉంటే ఖర్చు ఉండదు జీతం భత్యం లేని నౌకర్లా వాడుకోవచ్చు విరక్తిగా అనుకుంది జానకి మర్నాడు ఆస్తి పంపకాలు అయిపోయాయి రాజమ్మగారి నగలన్నీ నలుగురు కోడళ్ళు పంచుకోగా ఒక జత గాజులు ఒక ఒంటిపేట చేయిను మాత్రం ఇచ్చారు ఆ పిల్లకి చిన్నప్పుడు చేయించిన నగలు మాత్రం ఎవరూ పంచుకోలేదు శారద దగ్గరే ఉంచారు ఆ పంపకాలతో తనకేమీ నిమిత్తం లేనట్టు నిర్లిప్తంగా ఉండిపోయింది జానకి పొలాలన్నీ తమ్ముడికి అప్పచెప్పి అన్నలు వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయాక జానకి మరీ ఒంటరిగా అయిపోయింది మంది ఎక్కువ ఉండకపోయినా పల్లె పట్టున చాకరీకి మాత్రం లోటు ఉండదు పాలేళ్లకి పనిపిల్లకి చాకలికి అన్నాలు పెట్టాలి పొలాలకి కాఫీ గట్రా పంపాలి నిల్వ కూలీలుంటే వారికి బియ్యం కొలవాలి ఎంత పాలేళ్లున్నా జానకి ఇవన్నీ చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేయించేది పాడి ఉంటే ఇంక పనికి ఇంకా చెప్పనే అక్కర్లేదు దాలి వేయడం మజ్జిగ చిలకడం వెన్నకాయడం ఇలా బోలెడు పనులు అన్నిటికీ జానకి అలవాటు పడిపోయింది ఆ రోజు పిల్లలకి చద్దన్నాలు పెట్టి స్కూళ్ళకి పంపింది జానకి మామయ్య అలా భోంచేసి బయటకెళ్ళగానే తను అత్తా కూడా తినేశారు పది నిమిషాలైనా నడుం వాల్చకుండా అత్త పెత్తనానికి వెళ్ళిపోయింది తిన్న కంచాలు తీసి వంటి సర్ది పాలు తోడుపెట్టి అలా మంచం మీద వారిందో లేదో శారద చిన్న కొడుకు పసివాడు లేచి రాగం మొదలెట్టాడు వాడిని ఎత్తుకుని సమదాయించి మెల్లగా పడుకోబెట్టేసరికి బిలబిల్లాడుతూ స్కూళ్ళ నుంచి పిల్లలు వచ్చేశారు వారికి మళ్ళీ అన్నాలు పెట్టి ఎంగిళ్ళు తీసేసరికి పాలేరు ప్రత్యక్షం అమ్మాయి గారు ఆరెవరో ఆఫీసర్ గారు వచ్చినారంట దొరగారు కాఫీ పలహారాలు చేయించి పట్టరమ్మన్నారు బేగిసేసి ఇవ్వండి అంటూ పీకల మీద కూర్చున్నాడు కాఫీ ఉప్మా తయారు చేసి అవి ఫ్లాస్క్లోనూ టిఫిన్ వాడికి ఇచ్చి పంపి అలా బయటకు వచ్చిందో లేదో అబ్బబ్బబ్ తల ఒకటే పగిలిపోతుందే జానీ కాస్త వేడి కాఫీ ఇయ్యమ్మా ఊరంతా తిరిగి అలసిపోయి వచ్చిన శారద కుర్చీలో కూలబడుతూ ఒక ఆజ్ఞ జారీ చేసింది అలాగే అత్త అంటూ మళ్ళా లోనికి వెళ్ళి కాఫీ కలిపి పట్టుకొచ్చిన జానకిని ప్రేమగా చూస్తూ నా తల్లే అప్పుడే తెచ్చావా నువ్వు కాస్త తాగు అంది గ్లాస్ అందుకుని లేదత్తా కాసేపు ఆగి తాగుతాను అన్నట్టు గ్యాస్ అయిపోయింది సుబ్బిగాడు రాగానే సిలిండర్ బండిలో వేసుకెళ్ళమను నేను క్షణం పడుకుంటాను అనేసి గదిలో అమ్మమ్మ మంచం మీద వాలింది జానకి